ఓం శ్రీ సాయినాథాయ నమః. 47వ అధ్యాయము. ఈ అధ్యాయంలో బాబాగారి స్మృతులు, వీరభద్ర చిన్న బసవప్ప పాముల కథ. గత అధ్యాయములో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వ వృత్తాంతములు వర్ణించుచు వీరభద్రప్ప యొక్కయు చిన్న బసవప్ప యొక్కయును కథలను చెప్పెదము. శ్రీ సాయి ముఖము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో గత ఎన్నో జన్మముల విచారములు నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయను. వారి దయాస్థితి మనపై వరపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనం ఆనందము పొందెదము. గంగానదిలో స్నానము చేయు వారి పావనములన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీ వారి పాదధూళిచే ప్రోగట్టెదరని ఇతర ఆతృతతో చూచును. యోగుల పవిత్ర ధూళిచే చేతన్న పాపమంతయు కడుక్కొని పోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి విండు. సర్పము కప్ప. సాయిబాబా ఒకనాడిట్లు చెప్పసాగెను. ఒకనాడు ఉదయము ఉపహారము ముగించిన తర్వాత వహలికి పోయి ఉన్న చిన్న నది ఒడ్డున చేరి తిని అలసిపోవుటచే నచ్చుట విశ్రాంతి పొంది తిని చేతులు కాళ్ళు కడుక్కొని స్నానము చేసి హాయిగా కూర్చుని ఉంటిని. అచుట చెట్ల నీడలున్న కాలిత్రోవ బంటిత్రోవలు రెండును కలవు. చల్లని గాలి మెల్లగా వీచిచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబకాలాడుచుట వింటిని. చెక్కు ముఖి రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించెను. నతడు చిలుమును వెలిగించి నాకు అందజేశాను. ఒక కప్ప బెకబెక వినుట తిరిగి వినిపించెను. అతడు అది ఏమో తెలుసుకోనని కోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలములను అనుభవించుచున్నదని చెప్పి తిని గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలయను. దానిని గురించి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును బీచి నాకు అందజేసి తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకునబడి అరుచుచుండెనని గత జన్మలో 2 దుర్మార్గులే గాన ఈ జన్మయందు గత జన్మము యొక్క పాపము ఈ శరీరములతో అనుభవించుచున్నవని చెప్పి తిని అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండుట చూచి అతడు నా వద్దకు వచ్చి 10 నుండి 12 నిమిషములలో పాము కప్పను మింగేనని చెప్పాను. నేను ఇట్లాంటిని లేదు, అట్లా జరగదు, నేను దాని తండ్రిని అనగా రక్షకుడను, నేను ఇచ్చుటనే ఉన్నాను. పాము చేత కప్పనెట్లు తినిపించదను, నేను ఇక్కడనే ఊరుకొని ఉన్నానా, దాని నెట్లు విడిపించదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేము స్థలముకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చించెను. పాము మీద కరచునని వాని భయము. అతని మాట లెక్కించక నేను ముందుకు పోయి ఇట్లంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చిన్న బసవప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తాప పడుటలేదా? నీవు సర్పపు జన్మనెత్తినప్పటికీ వాని ఎందు శత్రుత్వము వహించి ఉన్నావా? చీ, నీకు సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యాను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదల్లో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యను. వీరభద్ర ఎవరు? చిన్న బసవప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతను అడుగు ప్రశ్నించగా నతనితో కలిసి చెట్టు మొదటకు పోయి తిని చిలుము కొన్ని పీల్చుకొని వృత్తాంతము మంతయు నీ రీతిగా బోధించి తిని
మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము గలదు. అది పాతపడి శిథిలమైనది. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మత్తు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మనిషి మొత్తము రోగైన పిమ్మట పూజ కొరకు తరిగిన ఏర్పాట్లు చేసిరి. మరమ్మత్తు చేయుటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని శోకాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానికి పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయమగు బాగు చేయుటకై చాలా తక్కువ వ్యాయము చేశాను. దేవాలయంలోని ఏమీ అభివృద్ధి కనరాలేదు. అతడు ధనం ఎంతయో ఖర్చు పెట్టెను. కొంత తాను మింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తియ్యని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండాటకేవో కారణములు చెప్పెడివారు. గ్రామస్తులు తిరిగి వారి వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చెయ్యని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వారి అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యము వసూలు చేసి అతనికిచ్చిరి. వాడా ధనమును పుచ్చుకొని పూర్వము వలనే ఊరుకొని కూర్చుండెను. కొన్నాళ్ళ పిమ్మట మహదేవుడు వాని భార్య కలలో కనిపించి ఇట్లు చెప్పాను. నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యాయమగుటచే హేతువగునేమోనని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరము లేదనియు లేకున్నచో తనకు స్వప్నములో గనపడి ఎలా చెప్పలేదనియు తాను మాత్రము దగ్గరగా లేకుండాననియు ఇది దుస్వప్నము వలె కనిపించుదననియు భార్య భర్తలకు విరోధము కల్పించుటనట్లు తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే ఆమె నూరుకోవలసి వచ్చినది. దాతలు బాధించి వసూలు చేసిన పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దేవుడిష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెను స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లన్ను భర్త దగ్గర ఉన్న చందాల గురించి చికాకు చెందన అవసరము లేదు. దేవాలయములో నిమిత్తమైన వ్యాయము చెయ్యమని అతని బలవంతము చెయ్యవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకు ఇష్టమున్న సొంతము ఏదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగల దానము చేయ నిశ్చయించెను. ఆ లోబీ ఆ సంగతి విని చికాకు చెంది భగవంతుణ్ణి కూడా మోసము చేయ నిశ్చయించుకునెను. ఆమె నగలనెంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా నొక పొలము దేవాదాయమునకు ఇచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము కాదు. అది ఒక్క పేదరాళ్ళగు డుబ్కి అను నామది. ఆమె దానిని 200లకు కుదువ పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయాను. ఆ టక్కరి లోబి తన భార్యను డుబ్కిని దైవమును కూడా అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరాదనియు సాగులేదనియు దానిలో విలువ చాలా తక్కువనియు దానివల్ల ఆదాయం ఏమీ లేదు. ఈ వ్యవహారమిట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనములో నుంచిరి. అందులకతడు సంతసించెను. కొన్నాళ్ళకు ఒక విచిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభ వృష్టి కలిచెను. లోబీ ఇంటి పిడుగుపాటు తగిలివాడు వాని భార్య చనిపోయిరి. డుబ్కి కాలాగతి చెందెను. ఆ తరువాత జన్మములో లోబీ మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అను పేరు నుండెను. అతని భార్య పూజారిగా కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కి మందిరపు గురవ ఇంటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చిన్న బసవయ్యప్ప అని పేరు పెట్టిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచూ వచ్చిచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరీకి కూడా నా భక్తురాలు. ఈమె త్వరగా నెదుకుచుండెను. ఆమె తండ్రి వరుణికై చూచుచుండెను. ఆ విషయమై చికాకు పడనవసరము లేదని నామ భర్త తానే వెదుకుని వచ్చుననియూ నేను చెప్పి తిని కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. అతడు కూడా నా భక్తుడయ్యాను. ఏలనా వాణి పిల్లను కుదిర్చి
తినిన నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనముకై మిగులు తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో నుండుటచే తన కెక్కువగా ధనము వచ్చినట్లు చెయ్యమని బతిమలాడుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగాను. ధరలు హఠాట్టుగా పెరిగాను. గౌరీ అదృష్టము కొద్ది పొలమునకు ధర పెరిగాను. కానుకగా నిచ్చిన పొలము 100,000 రూపాయలు కమ్మీరి. ఆమె ఆభరణముల విలువ 100 రేట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్కరికో వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కానీ ధనమునకే తగువలాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ యాస్తి మహదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరీకి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చెయ్యకూడదని చెప్పి తిని ఆమె భర్తకు ఈ పైకము నెట్టి అధికారము లేదని బోధించి తిని ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరీకే హక్కు గలదని తీర్మానించి దానిని కబలించుటకు నేను ప్రయత్నించుచున్నానని అనెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటుని వీరభద్రప్ప తన భార్య గౌరీని తిట్టెను. అందుచే నామ పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలను పట్టించుకోవలదనియు తనను కూతురుగా చూసుకునవలనను వేడుకొనెను. ఆమె నా ఆశ్రమమును కోరుటచే నేనామను రక్షించుటకు 7 సముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చి తిని ఆనాడు రాత్రి గౌరీకొక్క స్వప్న దృశ్యము కనపడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను, ధనమంతయూ నీదే, ఎవరికీ నేమియును ఇవ్వవలదు. చిన్నబసవప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయము. ఇతరములకే మయ్యు చెయ్యవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకునుము. గౌరీ నాకు వృత్తాంతం అంతయూ తెలిపెను. నేను తగిన సలహాని నిశ్చితిని. అసలు దీనికి వడ్డీ నగలు మాత్రము చిన్నబసవప్పకివ్వమనియు వీరభద్రప్ప కిందులో జోక్యము లేదనియు నేను గౌరీకి సలహా నిచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చిన్నబసవప్ప కోట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధాన పరిచితిని. గౌరీకి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పి తిని వీరభద్రప్ప మిగులు క్రోపించి చిన్నబసవప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చిన్నబసవప్ప పిరికివాడు. వాడు నా పాదములను బట్టి నన్నే ఆశ్రయించెను. వారిని కోప్రిష్టి శత్రువును భారీ నుండి కాపాడదనని నేను వానికి వాగ్దానము చేసి తిని కొంతకాలమున వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించి చిన్నబసవప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చిన్నబసవప్ప బెక్కబెక్కలాడుట విని నేను చేసిన వాగ్దానము జ్ఞాప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వాణిని రక్షించి తిని నా మాటను పాలించుకుంటుని భగవంతుడు ఆపద సమయమునందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తిను భగవంతుడు నిచ్చుటకు పంపి చిన్నబసవప్పను రక్షించెను. ఇది అంతయు భగవంతుని నీల. ఇక ఈ కథలోని నీతి ఏమనగా, ఈ కథ వల్ల మనము నేర్చుకోవలసిన నీతి ఏమన్నా, ఎవరు చేసిన దానిని వారు అనుభవించవలను, ఇతరులతో గల సంబంధములన్నిటినూ బాధను కూడా అనుభవించవలను, తప్పించుకొను సాధనము లేదు, తనకెవరితోనైనా శత్రుత్వము ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలను, ఎవరికైనా ఏమైనా నా బాకీ ఉన్న దానిని తీర్చుకునవలను, రుణము గాని శత్రుశేషనము గాని ఉన్నచో దానికి తగిన బాధ పడవలను, ధనమునందు పేరాస గలవానినది హీనస్థితికి తెచ్చును, తుట్ట తుదకు వానికి నాశనము కలగజేయును. ఓం శ్రీ సాయినాథాయ నమః. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.